ఇక మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నౌజిగూడలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 16 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి, 140,000 నగదు అపహరించారు. దీంతో బాధితులు తిరుపతి సరిత దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దొంగలను పట్టుకుని తమ సొమ్మును ఇప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. నేనెట్లా మోహన్ అయి బతికినా, ఎన్నడూ సుఖమతి కూడా ఏ అన్నదమ్ములే చెప్పలే, ఏ మోహన్ కూడా చెప్పలే. ఈ చిన్న రూమ్ లో వాడి ఎంత బాధ చేసి రాత్రి అనగా పగలు అనకుండా నైట్ సెంటర్ పెడతాం, టూ సెంటర్ పనిచేస్తున్న భార్య రెక్కల కష్టం ముక్కలు చేసుకొని దాపెట్టుకున్న పైసలు బంగారం పెళ్లి పెట్టింది, మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుని కొనుకొచ్చుకుని తెచ్చుకుంది. అది కలిపి 16 తులాల దాకా ఉండే 140,000 అప్పు కడదామని తెచ్చిపెట్టిన ఇంట్లో. అవి మా భార్య జ్యూస్ సెంటర్ పనిచేసింది, ఆ పని దాపెట్టుకున్న పైసలు అవి ఇంట్లో ఉండే. రోజు నేను గుడికాడికి పోతా, 15 గుడికాడికి రోజు తీసుకుపోతాం. కానీ ఏంటంటే ఆపది పని మీద పడిచిపోయి ఇంట్లో పెట్టిపోయాము. అది నైట్ అయిపోయింది, ఉద్యోగం చూస్తే లేదు, తాళం మీద కూడా పెట్టారు, అది మనం ఓపెన్ చేసింది, తాళం కింద పడుతుంది, దొంగలు పడ్డారు. ఈ చిన్న రూమ్ లో వాడి ఎంత బాధ చేసి రాత్రి అనగా పగలు అనకుండా నైట్ 10 గంటల రాత్రి పోతుల కడుపులో మన్ను తుమ్ము వాడా. నేనెట్లా మోహన్ అయి బతికినా, ఎన్నడూ సుఖమతి కూడా ఏ అన్నదా.